దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 4:49 చదివినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, చూడండి, అందుకు ప్రధాని ప్రభువా నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటలను నమ్మి వెళ్ళిపోయెను ఆయన వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వాణిని విడిచినని అతనితో చెప్పిరి ఈ కుమారుడు బ్రతికే ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మారు. ఒక ప్రధాని అంటే ఎవరు చెప్పండి, ఒక అధికారి, భూమి మీద సర్వాధికారము కలిగిన ఒక ప్రధాని. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోకములో అనేకులను కాపాడుతున్నాడు. నేను ధనవంతులను పిలవరాలేదు, ఎందుకంటే నీతిమంతులుగా చలామణి అయిపోయిన వారిని నేను పిలవరాలేదు. నా మాట వినేవారికే నేను బోధించనయ్యున్నాను, వారికి నేను సహాయము చేస్తాను అని వచ్చాడు. కనుక ఆ ప్రధాని గొప్పవాడు, ఒక అధికారి. ఆనాడు ఆయన చేతి కింద అనేక మంది ఉన్నారు. కానీ అతని కుమారుడికి ఏ రోగం వచ్చింది చెప్పండి, విషజ్వరం వచ్చింది. చనిపోతాడని డాక్టర్లు చెప్పారు ఆనాడు పరీక్ష చేసి. కనుక దిక్కు తోసక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడని, అనేక మందిని కాపాడే దేవుడు వచ్చి ఉన్నాడని, ఇదే మనకు అనుకూల సమయమని ఆ మాటలు నమ్మి ఏం చేశాడు చెప్పండి, ఎంతో దూరాన ఉన్న యేసు దగ్గరకు ఆయన వెళ్ళాడు. బ్రతిమిలాడుకున్నాడు, అయ్యా నా కుమారుడు విషజ్వరముతో సావనై ఉన్నాడు, నా బిడ్డకు సహాయం చేసి మీరు వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేయండి అయ్యా అని కోరుకుంటే, అక్కడ అనేక మంది ఇంకా రక్షించబడేవారు ఉన్నారు. యేసు ప్రభువారి నోటి మాటతో ఈ లోకంలో సమస్త సృష్టిని సృష్టించిన వాడు. కనుక ఆయన శక్తి నోటి మాట నమ్మితే చాలు. కనుక ప్రధానితో అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీవు నమ్ముస్తున్నావా అని అడిగినప్పుడు నమ్ముతానయ్యా, నేను నమ్మటానికి నీవు ఏది చెప్పినా నేను వినటానికి వచ్చా, నేను ప్రశ్నించటానికి రాలా. ఒకటి మాట్లాడితే ఒకటి ప్రశ్నిస్తే మనం ఈ దేవుని మేళ్ళను మనము చూడలేం. కనుక ఆయన ఏమి చెబుతున్నాడో నీవు అది వింటే నీ పాపాన్ని ఇప్పుడే విడుదల పొందుతావు. కనుక ఇది నిజమేనా, ఇది ఇంకా నిజమేనా అని నీవు సందేహాలతో ఉంటే దేవుని కార్యాన్ని నీవు చూడలేవు. కనుక ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా నేను నమ్ముస్తున్నాను వెళుతున్నాను అని వెళుతుండగానే ఆయన పగలు ఒంటి గంట సమయంలో ప్రధాని ఎవరిని కలిశారు చెప్పండి, యేసు ప్రభుని కలిశాడు. యేసు ప్రభు అనేక జనాలను అక్కడ స్వస్థపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక ఇతను సావనై ఉన్నాడు, కుమారుడు తెలుసు ఆయనకు. కానీ ఇదిగో నా మహిమ నీతో వస్తుంది, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు ఆ మాట నమ్మి ప్రధాని వెళుతూ ఉండగానే అతని దాసుల్లో ఒకడు వచ్చి, అయ్యా నీ కుమారుడు లెగిసి ఆడుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎప్పుడు లెగిశాడో చెప్పండి అన్నప్పుడు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విరిచింది. దేవునికి స్తోత్రము. ఎంత దూరం వెళ్ళాడో చూడండి, ఆయన ఎంతో దూరం వెళ్ళాడు. నిన్న 1 గంటకంటే ఆ రాత్రి అంతా కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అంత దూర ప్రయాణాలు ఈ రోజునంటే మనం కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కనుక వాహనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని కలుసుకోవాలంటే గాడిదల మీద, కాళ్ళు నడక మీద ఆయనను కలుసుకునేవారు.
అలాగే ప్రధాని కూడా ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 1 గంటకు నీ కుమారుడు జ్వరము విడిచింది, వాడు లెగిసి ఆడుకుంటున్నాడు ఇది అని చెప్పినప్పుడు, నిన్న యేసు నాతో మాట్లాడిన 1 గంట అది అని అతడు అతని ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి, నమ్మి విశ్వాసం ఉంచారంట. అతను ఇంటి వారు సమస్తము కూడా నమ్మారు. ఈరోజు సచ్చినోడు లెగిసిన మన దగ్గర నమ్మనే నమ్మటల్లా, దేవుణ్ణి ఘనపరుస్తుల్లా. ఇది ఎలాంటి విశ్వాసం? చనిపోయిన వారు లేపబడి వారి కుటుంబాలంతా ఇక్కడ రక్షించబడాలి, వారి కుటుంబాలన్నీ కూడా మందిరంలో కనపడాలి. బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడా ఎక్కడా ఏది చెప్పండి, ఎక్కడా ముందు చెప్పండి తాగేస్తానంటున్నారు. ఒకడు తాడు చూసుకుంటున్నాడు, ఒకడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడా విషపాయుజం తాగాలి తాగాలి అని వెతుక్కుంటున్నారు. శ్రమ కలిగినప్పుడు ఆ విష పదార్థాల కొరకు పరిగెడుతున్నారే కానీ జీవము కలిగిన దేవుని మాట కొరకు మీరు రావటం లేదు. కనుక ఎక్కడ నేను చనిపోవాలి, ఎక్కడ ముందు ఉంది, ఎక్కడ ఎలికిలి ముందు ఉంది అని చెప్పి, తాళ్ళు ఎక్కడున్నాయని చెప్పి ఎత్తుక్కునేవారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు వైపు చూడండి. శ్రమ కలిగినప్పుడు నీకు మేలు చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు, ప్రతి వారిని కాపాడుడు కొరకు. ఈరోజు అజ్ఞానిగా ప్రవర్తించి దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఈరోజు నీ స్థితి ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు ఆయన అంటున్నాడు, వెళ్ళు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, చూడండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం, నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి, నా మాటలను మీరు వినండి, నా బోధలను హృదయమందు ఉంచుకునే జనులారా ఆలకించుడి ఆలకించండి, మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడకుడి భయపడకండి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. దేవుడు ఏమన్నారు చెప్పండి, నీతిని అనుసరించి ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారులారా నా మాట వినుడి, నా మాటలను మీరు వినండి, నా బోధలను మీ హృదయాలలో ఉంచుకునండి. ఎందుకంటే నా బోధలను మీ హృదయాలలో ఉంచుకునండి, నీతిగా నడుచుకునే వారులారా. దేవుడు అంటున్నాడు, ఈ మనుషులు పెట్టే నిందలకు, ఈ మనుషులు పెట్టే అవమానాలకు, ఈ మనుషులు మిమ్మలను శోధించే శోధనలకు మీరు ఏ మాత్రము కూడా భయపడకుడి భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీకు సహాయం చేసే దేవుడు కునకడు నిద్రపోడు, ఆయన సహాయం చేసే దేవుడు. కనుక మీరు ఎందుకంటే మిమ్మలను భూమి మీద సమస్త జనుల కంటే గొప్పవారిగా చేయాలని, మీకు ఆశీర్వాదం ఇవ్వాలని. దేవుడు ఆకాశములో నుండి ఈ లోకానికి భూలోకానికి వచ్చి ఆయన ఆత్మచేత మన మధ్యలో ఈరోజు సంచారం చేస్తున్నాడు. కనుక నిన్ను కాపాడాలని ఆయన మాట వినండి, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నీవు లోబడితే నీతిగా నడుచుకునే వారులారా, నా బోధలను మీ హృదయంలో ఉంచుకున్న వారులారా, మీరు ఏ మాత్రము కూడా భయపడకండి మనుషులు పెట్టి నిందలకు అవమానాలకు. అలాగే వారు ఏ మంత్ర ప్రయోగాలు చేశారో, ఏ తంత్ర ప్రయోగాలు చేశారో అని అనేకులు భయపడుతున్నారు. ఎందుకంటే శాతపడులని అనేక మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి, మమ్మలను చూడగానే శాతపడుల శక్తులని వెళ్ళిపోతుంటాయి. కనుక దేవుడు మాకిచ్చిన వాగ్దానం అది, మాకిచ్చిన ఆశీర్వాదం అది. ఎందుకంటే దీవెన మా కలదు, కనుక ప్రార్థన చేసి 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 దేవుడు నాకు ఇచ్చిన ఆతలాంతుని మీరు సద్వినియోగము చేసుకునండి. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు, కానీ మీరేం చేయాలి చెప్పండి, దేవుని ఆజ్ఞలకు మీరు లోబడండి, నీతిగా నడుచుకునే వారులారా. చూడండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనములో
నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కూడా కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులకు ఏం చేస్తుంది చెప్పండి? సంహరిస్తుందంట. చెడుతనము నీలో ఉంటే భక్తిహీనత నిన్నేం చేస్తుంది చెప్పండి? సంహరిస్తుంది. నీతిగా నడుచుకునే వారిని దేవుడు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. ఎందుకంటే వారి మనస్సాక్షిని చంపుకోలేరు. ఎవరితో పడితే వారితో కలిసి నడవలేరు. ఎవరితో పడితే వారు కలిసి జీవించలేరు. కనుక వారిని ఏమంటారంటే, ఈ లోకం ఏమంటారు చెప్పండి, అబద్ధికులు, మోసగాళ్ళు, ఇష్టానుసారంగా నడిచేవాళ్ళు, వాళ్ళ మీద నిందలు వేసి వారిని అవమానపరిచి మనుషులు పెట్టే నిందలకు మీరు ఏ మాత్రము కూడా భయపడకండి. కనుక ఈ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, ధైర్యం తెచ్చుకొనండి. నేను లోకాన్ని జయించాను, లోకాన్ని జయించా. కనుక మీ విశ్వాసము తగ్గనివ్వకండి. మీరు దేవుని యందు శ్వాసముంచండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మీ ప్రార్థన వింటున్నాడు. కనుక దేవుని యందు శ్వాసముంచండి. కానీ దేవుని యందు విశ్వాసము ఉంచని వారికి శ్రమలు విస్తారముగా ఉంటాయి. కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? నీ ఎముకలు విరగవు. అందుకే అంటున్నాడు ఆయన నిన్ను నీకు ఏమన్నారు చెప్పండి? నీతిమంతునకు కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే నిన్ను కాపాడి రక్షించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన యొద్దకు మనం వచ్చున్నాం. ఎక్కడున్నా సరే ఈరోజు దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయాలని అనుకోవద్దు. నీ నీతి ప్రవర్తన కలిగి నీ ఉంటే, నీవు ఏ స్థలములోనైనా ప్రార్థన చేస్తే, ఆ స్థలములో దేవుడు నిన్ను కాపాడటానికి తన దూతలను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడతాడు. తప్పకుండా ఆయన దూతలు నీ కావలిగా ఉంటాయి. నిన్ను కాపాడే దేవుడు, ఆయన మాటిచ్చే దేవుడు, ఎన్నడూ తప్పే దేవుడు కాదు. కనుకని చూడండి, లోకా సువార్తలో 18వ అధ్యాయంలో 10వ వచనంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? చూడండి, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, నేను సుంకరి వలనైనను ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. వారమునకు నేను 2 మార్లు ఉపవాసము చేస్తున్నాను. నా సంపాదనంతటిలో 10వ వంతు నేను చెల్లించుచున్నాను. తనలో తనను ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడు మాత్రం బయటే ఉండిపోయాడు. నేను రాలేనులేవి, నువ్వు వెళ్ళన్నాడు. సరే అని చెప్పి అతన్ని లోపలికి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేశాడు ఒక పరిసయ్యుడు, భక్తి కలిగిన వాడు. కనుక అతని భక్తి ఏంటి చెప్పండి? ఉపవాసాలు ఉంటాడు, ప్రార్థనలు చేస్తాడు, కానుకలు సమర్పిస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అందరి గురించి ఏం చేస్తాడు చెప్పండి? విమర్శిస్తూ ఉంటాడు. అందరి మాటలు కావాలి, అన్ని మాటలు కావాలి. వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, అలాగే అన్ని విషయాల్లో అన్నిటిలో ఉంటాడు. కానీ అందరి విషయాలు కావాలి. మన మధ్యలో ఒక సాతానుడు వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, భక్తిపరుడిని నమ్మాం. కానీ ఏం చేశాడు చెప్పండి? ఇలాంటి పరిసయ్యుడు లాగానే
ఇలాంటి పరిసయుడు లాగానే నేను గొప్ప ప్రభువా, అతనిలాగా నేను ఉండలేదు, ఇతనిలాగా నేను ఉండలేదు, అందరికంటే నీతిమంతుడిని నేను, కనుక వారి గురించి, వీరి గురించి, వీరి గురించి, వీళ్ళకి వాళ్ళకి అన్నీ చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప అగ్ని రేపాడు ఇక్కడ. ఎందుకంటే చెప్పని మాటలన్నీ కూడా చెప్పేశాడు. ఇక్కడ సంఘంలో అందరు ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు, అందరినీ కూడా కాంటాక్ట్లో పెట్టుకున్నాడు, అక్క, బావ, చెల్లి, తమ్ముడు అని. ఎందుకంటే వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి, వాళ్ళది వీళ్ళకి చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ చదువుతున్నాడు కనుక మేము నమ్మాము. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? కపట సహోదరుల చేత, దొంగల చేత నేను అనేక పర్యాయములు నేను మోసగించబడి ఉన్నాను. నేను నమ్మాలి, ప్రతివారిని నేను నమ్మాలి, కనుక నా దేవుడు తగిన సమయంలో తీర్పు తీరుస్తాడు అని చెప్పి ఆ విశ్వాసం మీద ఆయన మోసపోయాడు. అలాగే మేము కూడా ఒక అనాథగా వచ్చాడు, ఆహారం లేదు, వస్త్రము లేదు, సరైన పోషణ లేనివాడని చెప్పి మా పక్కన పెట్టుకుంటే ఈ పరిసయుడు లాగానే వారిది వీరికి, వీరిది వారికి అన్నీ చేసి లాస్ట్కి ఏం చేశాడు? ఇక్కడ చాలా సమస్యలు లేవనెత్తాడు. ఆ తర్వాత వాటి గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? అందరి మాటలను మేము ఇలా అనలేదే, ఇలా అనలేదే, ఇలా చెప్పాడా, ఇలా చెప్పాడా అని చెప్పి ఒకరికొకరు తెల్లబోయాం. అలాగే ఈ పరిసయుడు కూడా అలాంటి వాడే. కనుక అతన్ని తీసుకొచ్చాడు. అయ్యా, నేను ఆ పరిసయుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆ సుంకరిలాగా లేను. ఆ సుంకరి పాపాత్ముడు. కనుక అతను, చూడయ్యా, నేను పరిశుద్ధుణ్ణి, కనుక నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను, ఇంకా నేను అనేక పరిచర్యలు చేస్తున్నాను, కనుక నన్ను చూడయ్యా, నన్ను ఆశీర్వదించాయా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ అతనే ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొను దేవా పాపినైనను నీవు నన్ను కరుణింపమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని నీతో నేను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని హెచ్చింపబడునని మీతో నేను చెప్పుచున్నాను అంటున్నాడు. అక్కడ ఏం చేశారు చెప్పండి? ఈ సుంకరి అంటున్నాడు, అయ్యా, నేను దేవాలయంలోనికి రావటానికి తగిన వాడని కాదు, నా పాపాలు నా కను ముందు కనబడుతున్నాయి, నా దోషాలన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయి, నీవు పరిశుద్ధుడు కనుక నేను నమ్ముస్తున్నాను, నన్ను క్షమించయా, ఈ పాపపు ఊబిలో నుంచి నాకు శక్తి చాలదు, నీవు నన్ను కాపాడమని రొమ్ము కొట్టుకుని అక్కడ బాదుకుని ఏడుస్తున్నాడంట. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. కనుక అంత పరిశుద్ధుడిలాగా నేను వెళ్ళలేకపోతున్నాను దేవాలయంలోనికి. అతను నీ మందిరంలో పరిచర్య చేయడానికి తగినవాడు, కానుకలు ఇవ్వడానికి తగినవాడు, ఉపవాస ప్రార్థన చేయడానికి తగినవాడు, కానీ నేను అలాంటి వాడును కాదయ్యా, నేను పాపినైనా నన్ను నీవు కరుణించమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతను లోపలికి వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ పాపి వలె ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా, అలాగే మా పక్కనున్న ఇరుగు పొరుగు వారి వలె, ఆయన వలె ఉండనందుకు నీకు వందనాలు ప్రభువా, నన్ను కాపాడి ఈరోజు నేను కానుకలు ఇస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా, కనుక నన్ను బాగా హెచ్చించయ్యా, ఇంకా అనేక మంది మీద మాట్లాడటానికి నాకు బలం ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అందరి ప్రార్థన వింటాడు. ఆయన దీనుల ప్రార్థన వింటాడు, హెచ్చించుకునే వారి ప్రార్థన వింటాడు. అలాగే నీవు ఏ స్థితిలో ఎలా వస్తున్నావు నా మందిరానికి, నీవు ఏ రీతిగా నడుచుకుంటున్నావు, నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నీవు నడుస్తున్నావా లేదా అని చెప్పి ఆయన ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, ఇతని కంటే అతను నీతిమంతుడని తీర్పు పొంది ఇంటికి
వెళ్ళి ఉన్నాడు, నీతిమంతుడుగా తీర్పు పొంది ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, తన పాపాన్ని తెలుసుకున్నాడు, తన పాపము గురించి పశ్చాత్తాపపడ్డాడు. నేను ఎవరిని కూడా నోరెత్తి మాట్లాడను ప్రభువా, ఒకవేళ విన్నా నేను వాటిని పట్టించుకోను అని ప్రార్థన చేశాడు. దేవుడికి నచ్చింది, అతడు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మళ్ళీ అక్కనగా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. ఒకరి పాపాలను ఒకరు లెక్కించుకునే విధంగా కాకుండా మీ శక్తి మీకు శాతనైతే శక్తి వరకు మీ శక్తిని బట్టి వారికి మీరు సహాయం చేయండి, లేదా పక్కకు వెళ్ళిపోండి. అంతేగాని వారి విషయంలో మీరు ఇలాంటి వారు అలాంటి వారని మాట్లాడటానికి మీరు తగిన వారు కాదు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారిని కాపాడుడు కొరకు ఆయన ఎంతకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన చెవులలో స్వరపడుస్తున్నది. ప్రతి వారిని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దుష్క్రియలు చేసేవారు అబద్ధాలు ఆడేవారికి దేవుని సన్నిధి ఎలా ఉంది చెప్పండి? విరోధముగా ఉన్నది అని కీర్తన గ్రంథములో మనము 34లో మనం చదువుకున్నాం. దేవుని సన్నిధికి ఎవరికి విరోధంగా ఉందంటే కీడు చేసేవారు అబద్ధాలు ఆడేవారు మోసం చేసేవారికి దేవుని సన్నిధి ఎంతో విరుద్ధముగా ఉన్నది. ఆ విరుద్ధమైన క్రియలు మనకెందుకు? దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే ఆయన మాటలు విని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడుచుకునే వారికి ఆయన ఏమంటున్నారు చెప్పండి? ఆయన ఉన్నత స్థానములో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నత స్థానములో గొప్పవాడిగా చేస్తాడు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు గొప్పవాడువు, గొప్పదానిగా చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో లాస్ట్ వచనాలు చూడండి. యోహాను సువార్త చూడండి 6:35 ముగిస్తున్నాను చూడండి. యోహాను సువార్త 6:35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును కూడా ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపకయున్నారని, విశ్వాసము లేని వారిగా ఉన్నారని నేను మీతో చెప్పుతున్నాను. యేసు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము నేను ఎవరిని త్రోసివేయను. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు నేను ఏ మాత్రం ఎవరిని కూడా త్రోసివేయను. మనం ఏం చేస్తాం? నచ్చితే వాళ్ళకి సమాధానం చెప్తాం, లేకపోతే గేటు బయట నుంచే పంపించేస్తాం. కానీ యేసు ప్రభు వారు అలా కాదు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు మీరు శ్రద్ధగా వచ్చి ఉన్నారు, నా మాట వినటానికి మీరు వచ్చి ఉన్నారు, కనుక నా యొద్దకు వచ్చి వారిని నేను ఏ మాత్రము కూడా త్రోసివేయను. వారికి ఏమన్నారు చెప్పండి? ఏ మాత్రము కూడా వారు ఆకలి కొనడు, వారికి ఏ మాత్రము కూడా దప్పిక ఉండదు, ఏ వేదనలు వారికి ఉండనే ఉండవు. ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు, ప్రతి శోధన విడిపిస్తాడు. కనుక యేసు ప్రభు దగ్గరకు మనం వెళ్ళామంటే దీవెన రావాలి, కానీ మనకు శాపాలు రానే కూడదు. ఎంతో కాలం నుంచి వెళుతున్నాం, ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉంది, ఎన్నో సంవత్సరాలు జీవితం ఉన్నా ఇంకా మనము అన్ని విషయాల్లో పసిపిల్లల అనుభవంగానే శాపగ్రస్త అనుభవంలోనే ఉంటే దేవుడు ఇదే నీకు అనుకూల సమయము. కనుక మీరు నన్ను చూసి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు, ఇది మీకు న్యాయమా అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. కనుక మీరు చూస్తున్నారు కానీ విశ్వాసం తగ్గిపోతుంది. కారణం ఏమిటి? మీలో విశ్వాసం తగ్గిపోవటానికి కారణము ఏమిటి అని దేవుడు మిమ్మలను నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నాయందు మీరు మీ యందు నేను నిలిసి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని యేసు ప్రభు అంటున్నాడు. నాయందు మీరు నిలిసి ఉండండి, మీ యందు నేను
నిలిచి ఉంటాను. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అడగండి, అది మీకు అనుగ్రహింపబడునని యోహాను సువార్త 15:5 రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని అందు మీరు నిలబడకుండా, దేవుని మాట వినకుండా, మాకు ఆశీర్వాదాలు కావాలయ్యా, ఎన్నో నేను 7 వారాలు వచ్చా, 8 వారాలు వచ్చా, నాకు జరగలేదయ్యా అనటానికి వీలు లేనే లేదు. కనుక దేవుని మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీకు గొప్ప ఐశ్వర్యాన్ని కలగజేస్తున్నాడు. కనుక శ్రద్ధగా వినండి, శ్రద్ధగా నడుచుకునండి. దేవుడు అంటున్నాడు, మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటా, కనుక మీకు ఏది ఇష్టమో అడగండి, సమస్తము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మనకు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం అడగలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, మన హృదయ స్థితిని, మన హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, గొప్పదానిగా, గొప్పవాడిగా చేయడానికి, నీ దరిద్రతను తీసివేసి నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున నా ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, అయ్యగారికి ఈరోజు నా జీవితంలోనే మంచి సాక్ష్యాన్ని సన్నిధిలో పంచుకుంటానుకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈనాటి సాక్ష్యంలో, ఇన్నాళ్ళు నేను చెప్పిన సాక్ష్యంలో నేను ఒక్కడనే ఉన్నా, నా తర్వాత నా భార్య ఉంది ఇక్కడ, ఇదే మొట్టమొదటిసారి. మళ్ళీ నా తల్లిదండ్రులు ఇద్దరు మళ్ళీ అసలు నన్ను పెంచి, నన్ను చదివించి, నన్ను పెంచిన మా అమ్మమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు నేను చెప్పుకుంటూ పోతే, సంవత్సరానికి 4 చొప్పున, నెలకోడి చొప్పున, ఇంచుమించుగా చాలా విషయాలు అయిపోతాయి. అంత సమయం లేదు కానీ సంవత్సరానికి 1 చొప్పున 4 చెప్పేసి ఈ 5వ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న సంగతి మీతో పంచుకున్న సాక్ష్యాన్ని నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా 4 సంవత్సరాల క్రితం నిజంగానే నేను ఈ సన్నిధిలో అనుకోని రీతిగా ఈ సన్నిధికి రావడం జరిగింది. ఇంకో మాట చెప్పాలి, ఒక మాట ఈ మాటకు, ఈ 4 సంవత్సరాలు నేను చర్చికి రావడం కంటే చర్చిలో నన్ను పెంచారు చూడండి అమ్మగారు దగ్గర, అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను నిలకడలేని మనసు కలిగిన వాడిని, ఒక చోట ఉండేవాడిని కాదు. తర్వాత వెంటనే దేవుడు ఇన్స్ట్రుమెంట్స్లు ఇంకొన్ని కొనడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. 100,000, 10,000, 20,000 కాదు, లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులు, ఒక్క వస్తువు కొనటమే చాలా కష్టం. అట్లాంటిది దేవుని సన్నిధిలో రాగాలనే దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు కదా అని చెప్పచ్చు నాకు ఆ మాట. నాకు బాగా గుర్తు, నా వయసు ఇంచుమించుగా 16-17 వయసులోనే మా అమ్మగారు నాకు డబ్బులు లెక్క పెట్టడం తెలియని టైంలోనే నా చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టింది కొనుక్కోరా అని. 1 లక్ష రూపాయలు ఏమైపోయిందో కూడా తెలీదు. బహుశా అప్పుడు అది దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క గొప్ప సాక్ష్యం ఇక్కడ నిలబడాలని బహుశా ఆనాడు నాకు ఇప్పలేదేమో. 2వ మారు కూడా ఇచ్చింది నాకు అది కొనటానికి. ప్రాముఖ్యంగా ఆఖరిగా ఎన్నో విధాలుగా అమ్మగారికి, అయ్యగారికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అది నేను వర్ణించలేను. కానీ వారికి ఎన్నోసార్లు అవిధేయుడై ఉన్నాను నేను, ఒక్కోసారి వాళ్ళ మాట వినపోవటం కానీ వారికి నాకు ఉన్నటువంటి బంధాన్ని బట్టి దేవుడు ఈరోజు ఈ సన్నిధిలో ఇక్కడ మమ్మల్ని నిలబెట్టాడు. నన్ను కూడా ఒక చిన్న పాత్రగా ఈ సన్నిధిలో వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాశీలు చెల్లిస్తున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు తీర్చుగాక.